బాత్రూమ్ టైల్స్ అనేవి ఇలా వాటర్ మరకలు సోప్ మరకలు ఉంటాయి కదండి, వాటిని చాలా ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూమ్ టైల్స్ని, వాష్రూమ్ని, స్టూల్ని, వాష్ బేసిన్ని, అలాగే సోప్ బాక్స్ పెట్టుకునే వాటన్నిటినీ కూడా మనము తక్కువ టైంలో చిటికెలో క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా మనము బకెట్లో కొన్ని హాట్ వాటర్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ కూల్ వాటర్ని కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉండే హాట్ వాటర్ని తీసుకొని మనము వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని వేసుకున్నాను. మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా హాట్ వాటర్లో వేసేసామనుకోండి, అవి పూర్తిగా కలిసిపోతాయి. అలాగే మంచి సువాసన కోసం నేను కొద్దిగా లైజాల్ని కూడా వేసుకున్నాను. కోల్గేట్ పేస్ట్ని కూడా కొద్దిగా యాడ్ చేయండి. ఇలా గట్టిగా పట్టిన మరకలన్నీ తొలగిపోవడానికి పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న వాటన్నిటినీ కూడా మనము ముందుగా టైల్స్ పైన, అలాగే వాష్రూమ్లో, సింక్లో, మనము సోప్ బాక్స్ పైన అన్నిటిపైన ఇలా వేసేసామనుకోండి, టైల్స్ పైన వాటర్ మరకలు, సోప్ మరకలు అనేవి కొద్దిగా తడుస్తాయి, కాబట్టి మనం క్లీన్ చేసేటప్పుడు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఒక వాటర్ బాటిల్లో వేసుకొని క్యాప్కి హోల్డ్ చేసి ఆ ప్రాసెస్లో కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని అంతా కూడా మనము ఇలా అన్నిటిపైన వేసిన తర్వాత వైపర్ని తీసుకొని స్టీల్ స్క్రబ్బర్ని ఈ వైపర్కి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వలన మనము చాలా తక్కువ టైంలో ఈ టైల్స్ని కానీ, వాష్రూమ్ని కానీ, వాష్ బేసిన్, అలాగే స్టూల్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. మన చేతి నొప్పి పెట్టకుండా చాలా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదండి, మనము హార్పిక్ వేసినప్పుడు హ్యాండ్స్కి గ్లౌజ్ లేకుండా ఇలా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. మనము తక్కువ టైంలో వీటన్నిటిని కూడా ఇలా ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవాలంటే ఇలా వైపర్కి మనము స్టీల్ స్క్రబ్బర్ని వేసి క్లీన్ చేసుకొని చూడండి. మామూలు బ్రష్తో క్లీన్ చేసుకుంటే టైం అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుందండి. ఇలా స్టీల్ స్క్రబ్బర్కి వైపర్ని పెట్టేసి క్లీన్ చేసుకున్నారనుకోండి, మనము బాత్రూంలో ఉన్న వాటన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం అనేది తీసుకుంటుంది. ఇలా టైల్స్ని, వాష్రూమ్ని, సింక్ను అన్నీ రుద్దేసిన తర్వాత మనము వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మనం వేసిన వాటన్నిటిలో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్, అలాగే పేస్ట్ను మాత్రం ఖచ్చితంగా వేయాలండి. వాటిని మాత్రం స్కిప్ చేయకూడదు. అన్నిటినీ ఇలా బాగా రుద్దేసిన తర్వాత మనము ఒకేసారి ఇలా వాటర్తో క్లీన్ చేసుకుంటే ఎలాంటి మరకలైనా క్లీన్ అయిపోతాయి. ఇలాంటి మరకలను పోగొట్టడం కోసం మనము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి బయట కెమికల్స్ని వాడటం కంటే ఇలా అన్ని ఇంట్లో దొరికే వాటితోటే మనము ఈ వాష్రూమ్ని, టైల్స్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ముందుగా ఈ టైల్స్ పైన సోప్ మరకలు, వాటర్ మరకలు అనేవి తెల్లగా కనపడ్డాయి కదా, ఇప్పుడు ఆ మరకలు అనేవి అస్సలకే కనిపించవు. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులు కానీ ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాక దాంట్లో 2 టీ స్పూన్స్ వరకు రాళ్ళ ఉప్పును, కొద్దిగా కోల్గేట్ పేస్ట్ను కూడా వేసినాక వాషింగ్ మిషన్లో వేసే సర్ఫెక్సెల్ కానీ, విమ్ లిక్విడ్ని కూడా కొద్దిగా వేసుకోండి. వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్లో పూర్తిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. బాత్రూంలో ఇలా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు మనం తయారు చేసుకున్న దానితో ఇలా వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలి. ఈ వాష్రూమ్లో మీకు ఇక్కడ లైన్స్ కనపడుతున్నాయి కదండి, ఇవి గారపట్టిన మరకలు. మనము ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నామనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూసారు కదండి, ఎక్కడ కూడా ఇలాంటి మరకలు లేకుండా వాష్రూమ్ అనేది చాలా నీట్గా మళ్ళీ ఎప్పటి దానిలాగా కనిపిస్తుంది. హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేసుకోవడం కంటే ఇలా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో వాష్రూమ్ని క్లీన్ చేసుకోండి. వాష్రూమ్ని కష్టపడకుండా చాలా సింపుల్గా వాటర్ బాటిల్తో ఎలా క్లీన్ చేసుకోవాలనో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ పెద్ద సైజు వాటర్ బాటిల్ తీసుకున్నానండి. మీ ఇంట్లో మీడియం కానీ ఏ సైజు ఉన్నా సరే పర్వాలేదు. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన్ని ఇలా నైఫ్తో కొద్దిగా వేడి చేసి కట్ చేసిన తర్వాత ఇలా పూర్తిగా సీజర్తో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ వాటర్ బాటిల్ని సీజర్తో మనము ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి. ఎక్కువ మందంగా కట్ చేసుకోకుండా ఇలా చాలా సన్నగా మీకు
ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఈ కాటు వరకు మాత్రము అక్కడి వరకు సమానంగా అన్నిటినీ ఇలా సీజర్తో కట్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇలా పూర్తిగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటర్ బాటిల్ అనేది ఇలా కొద్దిగా దగ్గరికి వస్తుంది. ఇలా అన్నిటినీ కూడా సమానంగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ యొక్క క్యాప్ను తీసేసిన తర్వాత మన ఇంట్లో ఏదైనా వైపర్ది కానీ లేదా మాప్ది స్టిక్ ఉంటుంది కదండి, ఆ స్టిక్కి ఇలా కట్ చేసుకునే ఈ వాటర్ బాటిల్ని ఇలా పెట్టేసుకోండి. చాలా ఈజీగా పడుతుందండి, మనకి ఎంత టైట్ కావాలంటే కూడా అంత టైట్గా ఇలా బాటిల్ని తిప్పేసుకోవచ్చు. ఇలా ఒక వాటర్ బాటిల్ అయితే సరిపోతుందండి. మీరు వాష్రూమ్నే కాకుండా మన ఇంట్లో ఉండే బూజ్ ఉంటుంది కదండి, దానిని కూడా దులుపుకోవడానికి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. అయితే వాష్రూమ్ని క్లీన్ చేయడానికి కాబట్టి నేను ఇక్కడ ఆ ప్రాసెస్ అనేది చూపిస్తున్నానండి. ఒక ప్లాస్టిక్ బాక్స్లో నేను కొన్ని వాటర్ని తీసుకొని బేకింగ్ సోడాను 1.5 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అయితే మీరు వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి ఎలాంటివైనా వాడచ్చు, కానీ ఇక్కడ వాష్రూమ్ అనేది గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయండి, అలాంటి వారికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుందని ఇక్కడ చూపిస్తున్నానండి. ఇలా వాటర్లో మనము బేకింగ్ సోడా వేసిన తర్వాత కొద్దిగా వెనిగర్ని వేసుకోవాలి. ముఖ్యమైనది అంటే ఇక్కడ కోల్గేట్ పేస్ట్ను కూడా వేయాలండి, దీని వలనే గారపట్టిన మరకలు అనేవి ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. ఈ మూడు అనేవి ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీ దగ్గర అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉన్నా సరేనండి, దాంట్లో ఎంతో కొద్దిగా కోల్గేట్ ఉంటుంది కాబట్టి దానినైనా ఇలా మిక్స్ చేసుకోవచ్చు. వాష్రూమ్ని మనము బ్రష్తో ఎంత క్లీన్ చేసినా కానీ పైన పైననే క్లీన్ అవుతుంది, కానీ ఇలా కింది అడుగు భాగాన మాత్రం అస్సలకే క్లీన్ కాదండి. ఈ వాష్రూమ్లో ఇలా గారపట్టిన మరకలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ లిక్విడ్ని తయారు చేసి చూపించానండి. మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని ఇలా వాష్రూమ్లో వేసి అప్పుడు మనము వాటర్ బాటిల్తో క్లీన్ చేసుకుందాం. ఈ స్టిక్తో మనము ఇలా వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, మనం ఇలా కట్ చేసినవన్నీ కూడా ఈ కింది అడుగు భాగానికి వెళ్ళి వాష్రూమ్ అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఎలాంటి మరకలైనా సరేనండి, మనము బ్రష్తో అంత బాగా క్లీన్ చేయలేకపోతాం కింది అడుగు భాగాన. కింది అడుగు భాగానే కాకుండా మనము ఈ వాటర్ బాటిల్తో ఇలా పైన కూడా క్లీన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్స్ ఎన్నో ఉంటాయండి, దాంట్లో ఇలా ఒక్కదాన్ని కట్ చేసామనుకోండి, మనకి వాష్రూమ్కి యూజ్ చేసుకోవచ్చు. మరొక బాటిల్ని కట్ చేస్తే బూజును దులుపుకోవడానికి కూడా ఈ వాటర్ బాటిల్స్ అనేవి ఉపయోగపడతాయి. చూసారు కదండి, అడుగు బాగాన ఎంత మురికిగా వచ్చిందో, ఆ తర్వాత మనము ఇలా వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి బ్రష్తో మనము వాష్రూమ్ని పైన మాత్రమే క్లీన్ చేసుకుంటాం, కానీ ఇలా కింది అడుగు బాగాన అంత ఈజీగా క్లీన్ చేసుకోలేకపోతాము. క్లీన్ చేసుకున్నాక చూడండి, ఇప్పుడు ఎంత బాగా క్లీన్ అయిపోయిందో అడుగు బాగాన, ఎలాంటి మరకలు కూడా కనిపించవు. అంతేకాదండి, ముందుగా గారపట్టిన మరకలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా అసలుకే కనిపించవు. ఈ వాష్రూమ్ని మనము ఎక్కువగా కష్టపడకుండా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. బాక్స్ని తీసుకొని దాంట్లో ఎలాంటి సర్ఫ్నైనా పర్వాలేదండి కొద్దిగా వేసుకున్నాక వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా యాడ్ చేయండి. వీటి ప్లేస్లో మీరు నిమ్మకాయని కూడా వేసుకోవచ్చు. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను 3 కానీ 4 కానీ తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడినంతా కూడా ఇలా సర్ఫ్లో కలిపేసుకున్నాక కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో ముఖ్యంగా మనము కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా కార్న్ఫ్లోర్ పిండి, మైదా పిండి ఉంటుంది కదండి, ఏ పిండి వేసినా పర్వాలేదు. స్పూన్తో ఈ పిండి అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వాష్రూమ్ని క్లీన్ చేయడానికి ఈ లిక్విడ్ని యూజ్ చేసి చూడండి, ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. ముందుగా ఇలా వాష్రూమ్లో అంతా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేసి ఇలా ఒక బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ వెనిగర్ని మనము అలాగే గోధుమ పిండిని వేసాం కాబట్టి ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. చూసారు కదండి, వాష్రూమ్ అనేది ఎంత నీట్గా క్లీన్గా కనబడుతుందో, అంతేకాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. వాష్రూమ్ డోర్కి సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి, దాన్ని కూడా మనము ఇలా తయారు చేసుకున్న దాంతోటే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.